ముందే చూసి మీకు నాలుక మీద మచ్చలు ఉన్నాయి అను కళ్ళ అను కళ్ళ. లేడీస్ మీద ఎక్కువ నెగిటివిటీ చేయొద్దు అంట. వల్గారిటీగా చేయకండి, వల్గర్గా చేస్తే నచ్చదు. మామూలుగా చేస్తే నేను నవ్వుతానన్నా, నాకు కూడా మస్తు నవ్వుస్తుంది కొన్ని కొన్ని చూసి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తాం మాత్రం. తెలుసు నువ్వు చంపేస్తావు కదా, అంతేను నరాలు నాయ కూడా. వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంది, ఎవరైనా లేడీస్ కనిపించారు అనుకో, వాళ్ళ లోపలికి నీ ఎక్కడ తెలివని లవర్ బాయ్ బయటకు వస్తాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరి రోజు చేసింది స్టార్ట్ చేసింది తెలియదు, కానీ ఆ నరాలు అనే నేమ్ ఎవరు పెట్టారు అనేది అయితే తెలుసు. నేను అసలు మంచిదని కాదు, మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈమె కంపల్సరీ సైబర్ లో కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇంకో 3 డేస్ లో. అంతే మా బ్రదర్ అదే అన్నా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో చేసి మన అక్కతోని, అక్క అంటే మీరు ఏదో అనుకోగలరు శిరీషతో. అయితే ఇది ఇంటర్వ్యూ కాదు, ఇది ఇంటర్వ్యూ కాదు, ఓన్లీ క్యాజువల్గా. ఇది ఇంటర్వ్యూ కాదు అసలు, ఈ ఇంటర్వ్యూ కూడా ఓన్లీ చిచ్చాట్. ఏంటంటే నీ బస్టలు ఏం వద్దులే, మళ్ళీ బస్టలు అయితే మరి రాసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు నీది ట్రోల్స్ చేస్తారుగా, ఏమనిపిస్తుంటుంది నీకు? ఏమనిపించదు అన్న, కొన్ని ట్రోల్స్ అయితే ఎంజాయ్ చేస్తా, కొన్ని ట్రోల్స్ కి కోపం వస్తుంది, కొన్ని ట్రోల్స్ అయితే చంపేయాలనిపిస్తుంది. ఛాన్సెస్ చంపేస్తావా? అట్లా ఏం చేయని, తిట్టి వదిలేస్తా. ముందే చూసి మీకు నాలుక మీద మచ్చలు ఉన్నాయి అను అను కళ్ళ మీద కూడా మచ్చలు ఉన్నాయి. కళ్ళ మీద మచ్చలు ఉంటే ఏం కాదులే అన్న. ఒక్కసారి 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 వీడియోస్ లో వాళ్ళకి కనిపిస్తే ఆల్రెడీ ఈమె మీద ట్రోల్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఈ ఫన్నీగా చేస్తే ఈమె కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈమె కొద్దిగా సీరియస్, నేను కూడా చాలా చూసిన అనమాట, ఒక 3-4 అయితే ఎంజాయ్ చేసిన. అంటే నాకు కూడా ముందే చెప్తున్నా, అంటే నాకు కొద్దిగా నవ్వు వచ్చింది అక్కడ. నాకు ముఖ్యం అయితే నాకు మాక్సిమం నాకు లేడీస్ మీద ఎక్కువ నెగిటివిటీ చేయొద్దు. నార్మల్ ఒక రేంజ్ వరకు, అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మమ్మీ చూస్తుంది, వీళ్ళ డాడీ చూస్తారు, ఇట్లా ఫ్యామిలీలో ఎవరైనా చూస్తే గారు వాళ్ళకు కూడా గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె బాధపడతా, ఒక లేడీ బాధపడకుండా మీ ఇష్టం వచ్చిన ఫన్ చేసుకోండి, కానీ ఇట్లా కోపం వచ్చేటట్టు చేయకండి. వల్గారిటీగా చేయకండి, వల్గర్గా చేస్తే నచ్చదు. మామూలుగా చేస్తే నేను నవ్వుతానన్నా, నాకు కూడా మస్తు నవ్వుస్తుంది కొన్ని కొన్ని చూసి. నేను కొన్ని కొన్ని మీమ్స్ ఉంటాయి నాకు, నేను సేవ్లా చేసి పెట్టుకున్నా. నాకు ఎప్పుడన్నా నేను లోగా ఫీల్ అయినప్పుడు చూసి నేనే లేదు. వాడు ఇప్పుడు ఒక నీకు వంద ఒక వీక్నెస్ ఉంది, ఇప్పుడు చెప్తా చూడు, వంద ఒక వీక్నెస్ ఉంది. ఎవరైనా లేడీస్ కనిపించారు అనుకో, వాళ్ళ లోపలికి నీ ఎక్కడ తెలివని లవర్ బాయ్ బయటకు వస్తాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈమె నీకు సొంత అక్క లాగా అక్కడ. నేను కూడా ఏం చదువుతుంటా ఇప్పుడు? నేను బీటెక్ 3rd ఇయర్ అన్న. బీటెక్ 3rd ఇయర్ అయిపోతుంది, 3-2 నడుస్తుంది. బీటెక్ కోసమే నేను చాలా వదులుకున్నా. అంటే మీరు ఉన్నోళ్ళేనా? అయితే అసలు ఫస్ట్ నీకు ట్రోల్ చేసి స్టార్ట్ చేసింది ఎవరని చెప్పి నీకు తెలుసా? తెలుసు. నాకు ఎవరు ట్రోల్ చేసి స్టార్ట్ చేసింది తెలియదు, కానీ ఆ నరాలు అనే నేమ్ ఎవరు పెట్టారు అనేది అయితే తెలుసు. ఎవరా పెద్ద మంచి, ప్లీజ్ ఒక్కసారి మాకు చెప్పవా? చందురాక్స్ అనుకుంటా. చందురాక్స్ యాక్చువల్గా నేను ఆయనకి టెక్స్ట్ చేశాను, నువ్వు ట్రోలింగ్ చేయడం కాదు. అది ఒకటి ఏంటంటే నీ యాటిట్యూడ్ ఏదో సమ్వర్ట్ నేను చెప్పి, నువ్వు నాకు అలకాడికి వస్తానంటే నేను ఇలానే వీడియోలు చేస్తే నీకు ఖాళీ రాకుండా చూసుకో అని చెప్పిండు. దానికి నేను మెసేజ్ చేసా. బ్రో నువ్వు జర చూసి ఉండాలి, ఇప్పుడే చెప్తున్నా. నేను అసలే మంచిదని కాదు, నువ్వు మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఒక విషయం చాలా సీరియస్ నోట్ ఇది. ఇది ఏంటంటే ఈమె ఇంకొక ఒక 3-4 డేస్ చూసి
ఎవరైతే ఈమెకి వల్గర్గా చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెడదామని చెప్పి ఫిక్స్ అయింది. ఓ 3 డేస్లో ఎందుకంటే వీళ్ళ డాడీ మమ్మీ వాళ్ళందరూ డిస్కస్ చేసి ఓ 3 డేస్లో మీరు మాత్రం మ్యాక్సిమం చేస్తే ఫన్ చేయండి, లేకపోతే చేయకండి. చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఈమె మీద కొద్దిగా వల్గర్గా మాత్రం 100% చేయకండి. చేస్తే మాత్రం మీకే ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఈమె కంపల్సరీ సైబర్లో కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇంకో 3 డేస్లో. అంతే కదా బ్రదర్, అదే అన్న ఒకటి చెప్పాలా, కొంతమంది నాకు టెక్స్ట్ చేసిన వాళ్ళు ఉన్నారన్న. లైక్ ఎలా అంటే వాళ్ళంట దాదాపు ఒక 5 to 4 ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారంట, సో ఫేమస్ అవుదామని. కానీ ఎప్పుడు ఎవరు లైక్ కానీ షేర్ కానీ ఏది రాకపోతున్నాండ. వాళ్ళు టెక్స్ట్ చేసి నాది ట్రోలింగ్, నన్ను ట్రోలింగ్ చేస్తారు కదా, నా రీమిక్స్ ట్రోలింగ్ కూడా కాదు, నా రీమిక్స్ వాళ్ళు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి లైక్స్ షేర్స్ వ్యూస్ వస్తున్నాయంట. వాళ్ళు నాకు చెప్పారనమాట ఇట్లా అయిందక్క ఇట్లా ఇట్లా, థ్యాంక్స్ అక్క. నన్ను ఇన్సల్ట్ చేయొద్దన్న. నువ్వు ఏమనుకున్నావు ఈ ట్రోల్ చేయడం వల్ల నీకు ఫేమ్ వచ్చిందా? ఫేమ్ వల్ల ట్రోల్ అయిందా? ఫేమ్ వల్లనే ట్రోల్ అయింది. ఏ ఒక డైలాగ్ అది జర భారీ డైలాగ్ కూడా ఒకసారి చెప్పు. బల్బు ఉండాల అది అది ఎంత మందికి ఆ డైలాగ్ నచ్చుతుంది జర కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈమె కూడా చేస్తా ఆ డైలాగ్ ఒక్కసారి ప్లీజ్. బల్బు ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తే మాత్రం అంటే ఈ డైలాగ్స్ అన్ని రాసుకుంటావా? రాసుకోవడం అంటే అప్పుడు కెమెరా ముందు కూర్చొని కొడతా. నీ ఓన్? నీ ఓన్ గా? అవునన్న, నాకెవరు చెప్పరు. అంటే కాపీ చేస్తారు ఈ మధ్య జర అన్ని బయట బయట. ఇది అది కాదు కానీ యాక్చువల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటంటే మంచి మంచి వాళ్ళనే దాటొచ్చిందని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు అని ఉంది కదన్న. అదైతే భలే కొట్టారు తెలుసా, కొంతమంది ఏమో మంచి మంచి బ్రాండ్ తాగొచ్చిందండి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. అట్లా చేస్తే ఈమె కూడా ఎంజాయ్ చేస్తుంది. రియల్గా ఎంజాయ్ చేస్తాన్న, వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా మళ్ళా మంచి మంచి వాళ్ళే లవ్ డాష్ లో కలిపింది ఆఫ్టర్ ఆల్ మీరెంత ఇలా. ఇంకా సమ్వర్ టైప్ షేక్ అనుకుంటా, తన అయితే మంచి మంచి వాళ్ళతోనే దెబ్బలు తిన్నాను ఆఫ్టర్ ఆల్ నువ్వెంత రాక. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండింగ్ క్రియేటర్స్ ఉంటారు కదా కామెడీ క్రియేటర్స్, వాళ్ళందరూ మంచి ఫన్తో ఇస్తున్నారు డైలాగ్. నేను అలా అంటే నాకు షేర్ కొడతారు కదన్నా, నేను అలా చూస్తా ఇట్లా చాలామంది. యాక్చువల్గా నా ట్రోల్ నేను చెప్పకూడదు కానీ యాక్చువల్గా వర్షాకాలంలో వస్తాయి ఎక్కువ జ్వరాలు, ఇప్పుడు ట్రెండింగ్లో నరాలు అని ఒక డైలాగ్. రియల్ గా ఫన్ గానే తీసుకున్నా అంతే మాకు. అసలు అదే కదన్నా, అది బేజ్ కూడా భలే ఉన్నాయి, భలే ఉంది. ఇప్పుడు నీకు ఐడియా తెలుసా దీనికి టైటిల్ కూడా? అదే వర్షాకాలంలో జ్వరాలు జ్వరాలు మాతో ఇలా వీడియోలో ఉంది నరాలు. అంటే ఇప్పుడు చూడు అన్నా, నేను అన్ని పాజిటివ్ గా తీసుకుంటాను. వల్గర్గా చేసి బూతులు ఉంటే నన్ను యాక్సెప్ట్ చేయలేను. నన్ను ఎన్నవనండి నేను తీసుకుంటా, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ అవుతుందంటే నన్ను ఓకే. కానీ నన్ను ఇట్లా బూతులు అన్నా, నేను ఒక విధంగా చెప్పాలంటే నన్ను చాలా బెస్ట్ అన్న వాళ్ళు ట్రోల్ చేయడంలో. కొంతమంది చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది అలా ట్రోలింగ్కి. వేరే వాళ్ళు చాలా గలీజ్గా ఇస్తారు కదా ట్రోలర్స్. నేను ట్రోలర్స్ని కూడా నేను ఏం అనుకోను, ఒకవేళ బ్యాడ్గా చేసేవాళ్ళని అనుకుంటా కానీ మిగతా వాళ్ళు చాలామంది మంచి చేస్తారు. ఎంజాయ్ చేస్తున్నావు? చేస్తాను. అట్లా అని చెప్పి ఇంకా వాళ్ళు నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ట్రోల్ నింపాలా? అదే చూడండి, మ్యాక్సిమం అయితే ఆపేస్తే బెటర్. ఎందుకంటే ఆపోజిట్ ఉన్నది లేడీ కాబట్టి మీరు ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే ఈమె వల్ల అంటే ఇంకోటి తెలుసా, నేను జనరల్గా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నీ పేరు తీసుకొని చేస్తే ట్రెండింగ్, సో దానివల్ల కొంతమంది చేస్తున్నారు. ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మందికి ఫేమస్ అవ్వాలని ఉంటది. అంటే ఫేమస్ ఇప్పుడు ఇది ఒక ఈజియెస్ట్ వే సోషల్ ప్లాట్ఫామ్ అనేది. అంటే ఫేమస్ అయితే తొందరగా ఇన్కమ్ వస్తుంది. చాలా మంది స్టడీ కూడా ఆపేసిన వాళ్ళు ఉంటారు. నా దృష్టిలో ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళని కష్టపడే వాళ్ళని వాళ్ళని ఫేమస్ చేయమని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా మామూలుగా మేము క్యాజువల్గా నాకు ఇప్పుడు ఎడ్యుకేషన్ నాకు ఏదో ఒకటి ఉంది ఇట్లా మాతో కాకుండా వాళ్ళని లేని వాళ్ళని వాళ్ళు లేపితే వాళ్ళు ఆ ట్రోలర్స్నే ఇంకా ఎంత చూసుకుంటారు. నేను నా దృష్టిలో అయితే అదే అన్న, లే కొంచెం కష్టపడే వాళ్ళనే సపోర్ట్ చేయమని చెప్తున్నాను. మా సార్ నుంచి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే
ఎక్కువ అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా కొంచెం పాజిటివ్ సపోర్ట్ చేస్తే మేము హ్యాపీ, అక్క హ్యాపీ, చూస్తే కూడా మీరు కూడా హ్యాపీ ఉంటారు. ఎంజాయ్ చేయాలి తప్ప బాధపడేలా ఉండదు అంటే. అంతే, నాకు తెలిసి అందరు బాధపడతారన్న అంటే కనిపిస్తారు, కొంతమందికి కనిపారు, కొంతమందికి అయితే ట్రోల్ అవ్వాలని అయితే మస్తు కోరికలు ఉంటాయి. అట్లా అంటే వాళ్ళని చేయండి అబ్బా, చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా ఏంటంటే, ఈమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతుంది అని చెప్పేసి. సో దానివల్ల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాక్సిమం మేం పేజ్ వాళ్ళకి ఇస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాలా అంటే ఇప్పుడు ఇన్స్టాలా, యూట్యూబ్ లా, ఫేస్బుక్ లా కూడా స్టార్ట్ చేసేసారు. ఫేస్బుక్ తస్మాత్ జాగ్రత్త, ఎందుకన్నా బచ్కరేనా రే, మీ పేరు అట్లుంది, పేరే లేదన్నా. చలో, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటివరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది, పేరు వచ్చేసి ఇక్కడ పెడుతున్న శిరీష ప్రేమ అని చెప్పేసి. ఈ ఆగస్ట్ నుంచి ఫుల్ వీడియోస్ అంటే ఇప్పటి నుంచి మాత్రం అన్ని షార్ట్ వీడియోస్ పడతాయి, మన ఆగస్ట్ నుంచి మాత్రం ఫుల్ వీడియోస్ పడతాయి, వ్లాగ్స్ చేస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. శిరీష ప్రేమ్ ప్రేమ్ కాదురా ప్రేమరా ప్రేమ.